ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి ఉద్యమ నేతగా ఏం మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆకలి కేకల్లేని ఆత్మహత్యల్లేని ఒక మంచి తెలంగాణ నిర్మాణం కావాలంటే మొట్టమొదటి సీఎం దళితుడే కావాలని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ మాట ఇస్తే మాట తప్పడని చెప్పింది కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంట తప్ప నేను మాత్రమే చేసి తీర్తా అని చెప్పింది కేసీఆర్ దళితులు మాత్రం సీఎం చేయలే మొట్టమొదటి ద్రోహం తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ రెండో మాట మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పింది ఇవ్వలేకడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ వాళ్ళ జాగాలు కట్టుకునేటువంటి జీవో ఇవ్వలేదు నేనున్నా కొట్లాడేది ఐదో మాట ఈవెన్ ఎస్సీలకు కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా మూడున్నర సంవత్సరాలుగా తాళం వేసుకొని ఎవ్వరికి అధికారం ఇవ్వకుండా సతాయించింది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు తప్పకుండా ఇవ్వవలసిందే వాళ్ళకి ఇస్తే ఎవ్వరు కూడా అడ్డుపడదు కడు బీదరికంలో బతికే వాళ్ళు ఆకలితో అలమటించే వాళ్ళు ఇప్పటికీ వివక్ష గురే వాళ్ళు ఎవరు ఉన్నారంటే దళిత జాతి మాత్రమే అని చెప్పి నాలాంటి వారికి నమ్ముతారు.